ఎన్ని వచ్చినప్పుడు కూడా పార్టీ మీద ఈ ప్రాంతం మీద ఎంతో ఎల్లని అభిమానం ప్రేమతో అలాగే మా మీద కూడా చాలా గౌరవంతో ప్రేమతో 24 మంది గట్టిగా ఉండి పోటీలో ముందుకు జరిగింది. వాళ్ళందరూ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా చైర్మన్ గా మళ్ళా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అవ్వబోతా ఉన్నాను ఇప్పుడు తెలియజేసి. ఎందుకంటే ఈ రేపల ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి వైకాపా నాయకులందరికీ కూడా యునానిమస్ చేసుకుందాము లేకపోతే ఒక భయాందోళన గురించేసి అందరినీ కూడా వాళ్ళని ఓడించి వీళ్ళు గెలిచి ఏదైనా చేయాలి ఎదుటోళ్ళు ఓడించాలని చెప్పి తప్పన తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి అలాంటి ఆలోచన ఎక్కడ కూడా లేదని చెప్పి అందరూ కూడా గ్రహించారు. గత 2 సంవత్సరాల్లో ఒక్క పాన పట్టి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు. 2014-19లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ కౌన్సిల్ కలుపుకుంటూ అంత ప్రాంతం రేపల్లో ప్రతి ఒక్క నలుమూలలో కూడా అభివృద్ధి చేయాలని మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మీ మంచినీరు దగ్గర నుంచి రోడ్లు కానీ అలాగే స్కూళ్ళు అభివృద్ధి కానీ మెడికల్ మన మెడికల్ వే కూడా హాస్పిటల్ అభివృద్ధి కానీ అంటే ప్రతి ఒక్క మంచి సదుపాయాలు అన్ని ఒక్క వనరులు కల్పించాల లక్ష్యంతోనే ఆ కౌన్సిల్ పనిచేసింది. ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేశారు. మరి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపాలిటీని కూడా పన్నురహిత మున్సిపాలిటీ ఎలాంటి పాత పన్నులు కట్టకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఇప్పుడు మన అసెంబ్లీలో వైకాపా తెచ్చారో తీర్మానం ఇది ఇష్టం వచ్చినట్టుగా పన్ను వేసే తీర్మానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీలో పన్ను నియంత్రణ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ప్రతి పట్టణంలో కూడా పన్ను నియంత్రణ చేసుకుంటూ అలాగే ఏదైతే ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి భోజనం పెట్టాల లక్ష్యంతో అన్నా క్యాంటీన్ అని పెట్టారో అది కూడా ఒక కక్షపూరితంగా ఈ యొక్క ప్రభుత్వం ముగించడం జరిగింది. తప్పకుండా మున్సిపాలిటీ కలిసిన వెంటనే అది ప్రయత్నిస్తాము. తప్పకుండా గవర్నమెంట్ అడ్డొచ్చినా కూడా మేము మా సొంత ప్రభుత్వం కూడా రేపల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క క్యాడెట్ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తా ఉంది. ఈ రోజు గత 2 సంవత్సరాల ఈ యొక్క వైకాపా పరిపాలన పూర్తిగా రాష్ట్రం వెనుకబడి పరిస్థితి అందరూ చూశాం కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఒక కసిగా ఉన్న దానికి అందుకే వాళ్ళు భయ భ్రాంతులు చెంది వాళ్ళందరూ అందరు నాయకులు కూడా కలిసి వాళ్ళు మా నాయకులను భయం భయపెట్టేసి లేకపోతే ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఆకుందామని ఆలోచన చేశారు తప్ప ఎక్కడ కూడా మంచి చేయాలా ఈ ప్రాంతానికి చెప్పి ఏ ఆలోచన కూడా లేదు. వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. తప్పకుండా ఏదైతే 24 మంది ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గెలవడానికి పూర్తి కృషి చేస్తాం. తప్పకుండా గెలుస్తాము. తప్పకుండా ఇక్కడ మేము తెలుగుదేశం బాగా వేయబోతామని చెప్పేసి మళ్ళా అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.